ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम दुर्गाय नमः। प्रेक्षक महाशीलందరికీ నమస్కారం। ద్వాదశ రాశుల వారికి మే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం। ఈ క్రమంలో మేష రాశికి చెందిన జాతకులకు మే నెల ద్వితీయ పక్షంలో మే 16 నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ మేష రాశి జాతకులు అంటే అశ్విని నక్షత్రం 1 2 3 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1 2 3 4 పాదాల వారు, అలాగే కృతిక నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మేష రాశికి చెందిన జాతకులై ఉంటారు। ఈ మేష రాశికి చెందిన జాతకులకి మే నెల ద్వితీయ పక్షంలో కొంచెం గ్రహాలు యొక్క గమనం కొంచెం మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అందువల్ల ఈ రాశి జాతకులకి ఈ మే నెల ద్వితీయ పక్షంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే వృత్తి వ్యాపారాల్లో ఖచ్చితంగా ఏదో రకమైన మీకు డిస్టర్బెన్స్ అసౌకర్యం ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। ఉద్యోగస్తులు అయితే మీకు మీ పై అధికారుల యొక్క ఒత్తిడి పెరిగిపోతుంది, మీ పై అధికారుల యొక్క హెరాస్మెంట్ పెరిగిపోతుంది, మీ తోటి సహోద్యోగుల యొక్క టెన్షన్ పెరుగుతుంది, మీ పై అధికారులు మీకు ఏ విధంగానూ సహకరించరు, వాళ్ళ వల్ల మీకు ఆందోళన అధికమైపోతుంది, టెన్షన్ ఎక్కువైపోతుంది। అలాగే వ్యాపారస్తులు అయితే ఖచ్చితంగా వాళ్ళు మీరు మీ తెలివితేటలకు అనుగుణంగా మీరు వ్యాపారాలు చేయాలి, అయినప్పటికీ కూడా అవి సానుకూలమైన ఫలితాలు వస్తాయన్న గ్యారంటీ లేదు। అందువల్ల ప్రతి విషయాన్ని కూడా ఈ రాశి జాతకులు ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది। ఉద్యోగస్తులు అయితే చాలా సమయం పాటించాలి, మీ పై అధికారులు మీతో మీకు ఒత్తిడి పెంచుతారు, మాట పట్టింపులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అయినప్పటికీ కూడా మీరు ఓర్పు సహనంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। మీ పై అధికారి ఏదన్నా తిట్టాడని మీరు కూడా రివర్స్ కౌంటర్ వేస్తే కనుక ఖచ్చితంగా వాటి వల్ల ఇబ్బందులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, మాట పెరిగిపోతుంది, అందువల్ల వాగ్వివేదాలు పెరిగిపోతే ఘర్షణలు వస్తాయి, దానివల్ల మీ ఉద్యోగాలకే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది। అలాగే వ్యాపారస్తులు అయితే ఖచ్చితంగా కూడా మీరు ఆ వ్యాపారస్తులు మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయకుండా అతిశయానికి పోకుండా ఏదో 100 రూపాయలు పెట్టుబడి పెడితే 1000 రూపాయలు లాభం వచ్చేస్తుందని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పోకుండా తెలివితేటలతో మీరు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది। అలా ఉన్నప్పుడే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత 50 రూపాయలకి 50 రూపాయలన్నా రావడానికి అవకాశం ఉంటుంది తప్పించి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్కి మీరు వెళ్ళొద్దు। అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసే వారు ఎవరికైనా సరే మీకు కష్టం ఎక్కువ అవుతుంది, శ్రమ తక్కువ అవుతుంది, ఆదాయ మార్గాలు తక్కువైపోతాయి, మీరు పడిన కష్టానికి ఆదాయం అంతగా ఉండదన్న విషయాన్ని గమనించాలి। అలాగే వ్యవహారాలకు సంబంధించి ఏది కూడా ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని మీరు తీసుకోలేకపోతారు, ఏ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నా సందిగ్ధంలో ఉంటారు, ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది। ముందుకెళ్ళాలంటే ధైర్యం చాలదు, వెనక్కి పోవాలంటే ధైర్యం చాలదు, అటువంటి సందిగ్ధావస్థలో ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే ప్రతి విషయంలో కూడా వీరికి ఏదో ఒక రకమైన ఇబ్బందులు లేకపోతే ఏదో ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఖచ్చితంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకుండా అశ్రద్ధ వహించకుండా వెంటనే డాక్టర్ యొక్క సలహా సూచనల మేరకు మీరు ఇమీడియట్గా డాక్టర్ సలహా సూచనలు తీసుకోవాలి। అంతేగాని మీ సొంత నిర్ణయంతో నిర్లక్ష్యంతో ఇంట్లోనే కూర్చోకుండా ఉండండి అందువల్ల ఇంట్లో కూర్చుంటే కనుక ఖచ్చితంగా అది ఇబ్బందుల పాలు చేస్తుందన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం
ఉంటుంది. అలాగే ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా సరే ఈ రాశి జాతకులు భవిష్యత్తుకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, వర్తమానానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా వరకు ముఖ్యంగా కాగలదు. మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఏదో తీవ్రవాద మనస్తత్వంతో ఉద్రేక స్వభావాలతో కనుక మీరు నిర్ణయాలు తీసేసుకుని ఆ పనులు చేపడితే ఖచ్చితంగా అవి మిస్ఫైర్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఏ విషయాన్ని కూడా ఎలాంటి నిర్ణయాలు చేసేటప్పుడైనా ఒకసారే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దుందుడుకు స్వభావంతో మీరు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా ఈగోకి పోకుండా, అతిశయానికి పోకుండా ఖచ్చితంగా మీ గురువులు కానీ లేకపోతే మీ వెల్విషర్స్ కానీ, మీ మంచి కోరే మీ గురువులు కానీ మీ వెల్విషర్స్ కానీ వారి సలహాలు సూచనలు పాటించడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ మే నెల లాస్ట్ వీక్లో ఖచ్చితంగా కూడా మీకు మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఏ విషయంలో కూడా తగ్గరు, అవతల వాళ్ళు కూడా తగ్గరు. అందువల్ల ఘర్షణలు, వాగ్వివాదాలు లేకపోతే కొట్లాట్లు పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు మెయిన్ చివరి వారంలో ప్రతి ఒక్కరితో కూడా చాలా జాగ్రత్తగా మెలగవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి వారితో కూడా సహనంతో సమయస్ఫూర్తితో మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది తప్పించి అతిశయంగా లేకపోతే అనాలోచితంగా కనుక మీరు నిర్ణయాలు తీసుకుని మీరు ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు మీ మాటను కానీ లేకపోతే మీ ప్రవర్తన కానీ కంట్రోల్లో పెట్టుకోకపోతే ఖచ్చితంగా వాటి నుంచి కూడా మీకు ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం మంచిది. అలాగే వ్యాపారస్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో కొత్త పెట్టుబడులు పెట్టద్దు. అలాగే ఎవరైనా సరే కొత్త ప్రణాళికలు రూపొందించేటప్పుడు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో మీరు పెట్టుబడులు పెట్టద్దు. అలాగే ఎవరికి కూడా మీరు అప్పు ఇవ్వద్దు, ఎవరికి కూడా మీరు హామీ ఉండద్దు. హామీ ఉండి మధ్యవర్తిగా హామీలు ఉంటే ఖచ్చితంగా వాటి వల్ల కూడా మీకు ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వాటి వల్ల కూడా మీరు మనస్తాపానికి గురై అవటానికి అవకాశం ఉంటుంది. అలాగే మధ్యవర్తులుగా ఉండటం కానీ, హామీలు ఉండటం కానీ, అప్పులు ఇవ్వటం వల్ల ఖచ్చితంగా అవన్నీ కూడా అవతల వాళ్ళకు అనుకోకుండా మార్చుకుని మిమ్మల్ని ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా చాలా సమయస్ఫూర్తితో మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. చాలా ప్రతి విషయాన్ని కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ఏ నిర్ణయం చేసినా పెద్దవాళ్ళు కానీ మీ వెల్విషర్స్ కానీ వాళ్ళ సలహాలు సూచనల ప్రకారం మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ మాటని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రవర్తన కూడా మీరు కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీరు సహనాన్ని ఎక్కువగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఆదుర్ద ఆందోళనకి మీరు దూరంగా ఉండాలి. దీనికోసం మీరు ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా యోగా మెడిటేషన్ అనేది చేస్తే ఖచ్చితంగా కూడా మీకు కోపం అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది, సహనభావం అనేది పెరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా మీరు చేస్తే ఖచ్చితంగా మీలో ఉన్న ఆ రౌద్ర స్వభావం అనేది ఖచ్చితంగా తగ్గిపోయి కొంచెం శాంతి సామరస్యంతో మీరు ముందుకు వెళ్తారు. అందువల్ల ఈ రాశి జాతకులు ఎవరైనా సరే కదా మీరు మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాన్ని కూడా ఒకసారి సరిచూసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయడం అనేది చాలా వరకు
మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర ఆరాధన చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు 108 సార్లు తక్కువ కాకుండా మీరు పఠించండి. అలాగే విఘ్నేశ్వర స్వామివారిని గరికతో పూజించండి. అలాగే నవగ్రహాలని రెగ్యులర్గా మీరు పూజిస్తూ ఉండండి. ఈ నవగ్రహాలని రెగ్యులర్గా మీరు పూజించటం వల్ల ఖచ్చితంగా ఆయా గ్రహాల యొక్క దోష తీవ్రత తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయపదంలో విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనుభవంతో నమస్కారం.